జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన తర్వాత మొత్తం అయితే అంతా వైసీపీ ఎప్పుడు ఎన్డీఏలోకి చేరుతుంది అనే ప్రచారమే జరుగుతోంది అంటే ఒక పక్క అసలు నిజంగా ఎన్డీఏ ప్రస్తావన వచ్చిందా లేదా అనే దానికి క్లారిటీ లేదు చేరతారా లేదా అనేది క్లారిటీ లేదు అలాగని రాలేదు అనే దానికి కూడా ఎవరి దగ్గర ఆధారాలు లేవు అయితే ఇక్కడ పర్టికులర్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎందుకు ఎక్కువ దీని మీదే ప్రచారం చేస్తుంది ఎందుకు వాళ్ళకి అనుకూలంగా వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తుంది అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే మొదలైంది దీనికి కారణం ఏంటి అంటే అంటే ఒకవేళ తొందరపడి ఇటువంటిది ఏమైనా జరిగితే వాళ్ళకి అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీ నష్టపోతుంది అనే ఉద్దేశంతోనే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తన ఉలుకును వేసుకుంటుందా బయట పడేసుకుందా ఆల్రెడీ అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే దీని మీద వైసీపీ నేతలు అయితే డైరెక్ట్గా కామెంట్ చేయట్లేదు కానీ సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ వై వైసీపీ తరఫున యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో యాక్టివిస్ట్స్ సోషల్ మీడియాలో వాళ్ళైతే బహి బహిరంగంగానే చెప్తున్నారు మేము కలిస్తే తప్పు ఏంటి ఒకవేళ కలిస్తే నష్టం ఏంటి ఎందుకు మీరు ఉలుకు బయట వేసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ ప్రధానంగా చేస్తున్న రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం వేరు కానీ రాజకీయ పార్టీల కోసం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్న ప్రశ్న ఓకే చేరతారా లేదా ఎన్డీఏలోకి వైసీపీ వెళ్తుందా లేదా ఇదంతా సెకండరీ పిలిచారా లేదా అని కాకపోతే పదే పదే ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులతో మాట్లాడించడం అసలు పిలవే లేదు అసలు కలవమని కోరే లేదు ఎందుకు మోడీ అటువంటి ఆహ్వానం ఇస్తారు ఒకవేళ నిజంగా పిలిస్తే వాళ్ళని చెప్పమనండి వెళ్ళరని చెప్పమనండి ఒప్పుకోమనండి వెళ్తాం అంటే ఇటువంటి రెచ్చగొట్టే విధానం అవతల వాళ్ళని రెచ్చగొట్టించి అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అంటే ఒక టెన్షన్ వాళ్ళలో ఒక భయం క్రియేట్ అయిపోతుంది కాబట్టి ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఏదో రకమైన ఒక వింత ప్రచారం చేసి ఒక విచిత్ర ప్రచారం చేసి వాళ్ళని బదనాం చేయడం లేదంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం ఒక కొత్త ఆలోచనకు తెరలేపేలాగా కొన్ని కొన్ని కథనాలు ప్రసారం చేయడం ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అంటే ఇక్కడ ఉత్తిత్తి ప్రచారం చేసుకుంటుంది వైసీపీ అనేది కావాలనే వాళ్లే కావాలని చేసుకుంటున్నారు వైసీపీని పిలవకపోయినా పిలిచామని చెప్పుకుంటున్నారు అసలు ఎన్డీఏలోకి ఆహ్వానించే అవసరమే లేదు ఓకే రైట్ నిజంగా లేదనే అనుకుందాం లేదా పిలవలేదని అనుకుందాం ఓకే తప్పే ఉంది భవిష్యత్తులో తెలుస్తుంది పిలిచారా లేదో ఒకవేళ పిలవకపోతే ఓకే ఎవరి పని వాళ్ళు చేసుకున్న నష్టమే లేదు కదా ఇప్పుడు ఎన్డీఏలోకి పిలవకపోయినా మాత్రాన వైసీపీ ఇప్పుడు ఉన్నట్టుండి అధికారం కోల్పోదు కదా నూట యాభై స్థానాలు కోల్పోవు కదా లేదా నూట యాభై మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేసి బీజేపీలో చేరిపోరు కదా అంటే ఒకవేళ చేరినా చేరకపోయినా ఇప్పుడు వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదు వైసీపీ అధికారంలో ఉంది అధికార పార్టీ దాని ఎవరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చేయలేరు కాకపోతే ఎక్కడా కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు మమ్మల్ని ఎన్డీఏలోకి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం అధికార ప్రకటన వాళ్ళు ఇంకా చేసుకోలేదు ఒకవేళ వెళ్ళాలా లేదా అక్కడ ఏం జరిగిందనేది గోళ్ళ మధ్య ఉన్న మోడీ గారికి జగన్ గారికి తప్ప ఇంకెవరికి తెలియదు కూడా వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ ఎటువంటి లీక్లు చేయలేదు సో ఈ లోపల అనవసరంగా ఎందుకు ఈ ఉలుకు వేసుకోవడం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది ఓకే అంటే ఒకవేళ వెళ్తే లాభం ఏంటి ఏంటి అనే దాని మీద చర్చ జరపడంలో తప్పేం లేదు రాజకీయ పార్టీలు కలవకూడదని రూలు కూడా ఏమీ లేదు ఎన్డీఏలో వైసీపీ చేరకూడదు అనేది అస్సలు లేదు చేరాలంటే చేరొచ్చు లేదంటే లేదు అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం లేదంటే నరేంద్ర మోడీ గారి ఇష్టం చేర్చుకునే వాళ్ళు ఇష్టం మధ్యలో దాని మీద అన్న చర్చ జరపాలి తప్ప వీళ్ళు ఉత్తి ప్రచారం చేసుకుంటున్నారు అంటే ఎన్డీఏలో మేము చేరబోతున్నాము ఎన్డీఏలోకి ఆహ్వానించారని ప్రచారం చేసుకోవడం వల్ల వైసీపీకి జరిగే లబ్దే ఉంది అందులో వైసీపీకి కలిగే నష్టమే ఉంది ఇంకా ఏమైనా నష్టం జరిగితే కనుక టీడీపీకి జరగాలేమో లేదంటే ఇంకో పార్టీకి జరగాలేమో తప్ప ఎందుకు ఈ అనవసరమైన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనవసరంగా ఉలిక్ బయట వేసుకుంటుంది అనేది ఇవన్నీ ప్రస్తావిస్తూ అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు బయట పెడుతున్న అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి